చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సుమారుగా 4 రోజుల నుంచి కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎందుకంటే సుమారుగా 73 సంవత్సరాల వయసు ఉండి పెద్ద ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు అంటే తెలియని వ్యక్తి ఉండరు. ఎందుకంటే విజన్ అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే విజనం. కాబట్టి ఆయన మళ్ళీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన కావాలని కోరుకుంటున్నారు. ఒక తప్పు చేసామండి మేము, సరిదిద్దుకోలేని తప్పు చేసాం మేము. కాబట్టి రేపు రాబో రోజుల్లో మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరే కావాలి మాకు అని చెప్పి ఆయన్ని కానీ ఆయన తనడు ఎవరైతే ఉన్నారో, లోకేష్ గారు చేస్తున్నటువంటి యువకులం పాదయాత్ర కూడా విశేషమైన స్పందన రాష్ట్ర వ్యాప్తంగా వస్తుందండి. కానీ ఇంత ప్రజానీకం, ఇంత అభిమానం కూడా కలిగినటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడిని ఏమైనా సరే అరెస్ట్ చేయాలా, ఆయన కేసులో ఇరికించాలనే ఒక దురుద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలన ఏంటంటే ఆయన లండన్లో ఉండి కూడా ఇక్కడ కేసులు పెట్టించి అన్యాయంగా అన్ని అక్రమంగా కూడా ఆయన కేసులు భరించడం జరిగిందండి. కానీ ఈ కేసులతో ఎటువంటి సంబంధం కూడా ఆయనకు లేదు. అప్రభారాజా గారి ఆదేశాల మేరకు ఏలేశ్వరం పట్టణంలో బంధుకు పిలిపినివ్వడం జరిగింది. ఈ బంధుకి పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు, ప్రముఖులు, విద్యావేత్తలు, ఉద్యోగస్తులు అందరూ కూడా సహకరించి శాంతియుతంగా ఈ బంధు జరగడానికి సహకరించినందుకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ అక్రమ కేసు గురించి చెప్పాలంటే A37 కింద ఎవరైనా ముద్దాయి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దాయి కింద చేర్చాలంటే A1 కింద పెడతారు. అలాంటిది 2021లో నమోదైన ఒక కేసులో A37 కింద చంద్రబాబు నాయుడు గారిని యాడ్ చేసి ఓ అక్రమ కేసుని బనాయించడం జరిగింది. ఈ చర్యను బట్టి ఇది అక్రమ కేసు అని చెప్పి వివరంగా తెలుస్తూ ఉంది. అలానే చంద్రబాబు నాయుడు గారికి తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఎటువంటి మచ్చ లేదు. ఒక్కరోజైనా జైల్లో పెట్టాలి, అతను కూడా ముద్రయ్యాలని చెప్పి మచ్చేయాలని చెప్పి ఈ అక్రమ కేసుని బనాయించడం జరిగింది. దీనిపై రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నాయి. దీనికి మద్దతు ఇచ్చినటువంటి జనసేన పార్టీ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరియు ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చ వేయాలని వాళ్ళ తాపత్రయం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చ కాదు, యావత్తు తెలుగు